వెల్కమ్ టు వీకేవీ మీడియా। ఈరోజు మా బాబు పుట్టినరోజు, మా అబ్బాయికి ఇష్టమైన బోండాలు తయారు చేస్తున్నాను। అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం। దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా పిండి 2 కప్పులు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు 2 తరిగి పెట్టుకున్నవి, 1 ఉల్లిగడ్డ అది కూడా తరిగి పెట్టుకున్నాము, ఉప్మా రవ్వ 4 స్పూన్లు పెద్దవి, కరివేపాకు కొంచెం, 1 పెద్ద కప్పు పెరుగు, తగినంత ఉప్పు। ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం। బోండాలకి 1 బౌల్ తీసుకుని ముందుగా పెరుగు వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకుందాం। మేమైతే ఈ బ్రాండ్ వాడతాము। ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, పెరుగులోనే కలిపేసుకోవాలి ఇవన్నీ। ఇప్పుడు ఉప్మా రవ్వ 1/2 కప్పు, 1/2 కప్పు ఉప్మా రవ్వ కలుపుకున్నాక జీలకర్ర వేసుకుని ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము। ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు। ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు కొన్ని, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుందాం తరిగినవి। ఇవన్నీ బాగా కలుపుకోవాలి, అలా ఒకసారి బాగా కలిపేసుకుందాము। ఇలా కలిపేసుకుని ఇప్పుడు మైదా పిండి వేసుకుని కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి, మొత్తం వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది, అందుకని కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి। ఒకవేళ పెరుగు సాలిపోతే మళ్ళీ కొంచెం పెరుగు వేసుకోవాలి। మనం కలుపుకొని చూద్దాము పెరుగు సరిపోయిందో లేదో। ఇలా కలిపేసుకున్నాం, కొంచెం గట్టిగా అయిందండి, అందుకని ఇంకా కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుందాం। కొద్దిగా 1/4 కప్పు అయితే సరిపోతుంది। పెరుగు వేసుకుని కలుపుకున్నాక ఇలా వేసుకుంటానికి వీలుగా ఉండాలి। ఇది చూడండి ఇలా ఉండాలి, కరెక్ట్గానే ఉంది। 15 నిమిషాలు దీన్ని నానబెట్టేసి ఉంచుకుందాం। 15 నిమిషాల తర్వాత కడాయి పెట్టుకొని బొండాలు వేసుకుందాం। ఇప్పుడు కడాయి స్టవ్ అంటించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ వేడెక్కిన తర్వాత బొండాలన్నీ కొన్ని కొన్నిగా వేసుకుని వేయించుకోవాలి। పిండి రెడీ అయిపోయింది, ఇప్పుడు బొండాలు వేసుకుందాం। ఇవి మొత్తం ఒక్కసారి వేసుకోకూడదు, కొన్ని కొన్నిగా వేసుకోవాలి। ఒకసారి వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి, బాగా వేగవు। ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటిని ఒకసారి కొంచెం కాల్చుకుని తీసేసుకోవాలి। కొద్దిగా కాలంగానే, ఎందుకంటే వాటిని మళ్ళీ రెండోసారి వేసి మనం వేయించుకోవాలి, అందుకని కొద్దిగా వేసుకుని కొంచెం కాలంగానే తీసుకోవాలి। ఇలా తెల్లగా ఉండంగానే ఇంకా సరిపోతుంది। ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి। అలాగే ఉన్న పిండి అంతా మనకి వాయికి ఎంత సరిపోతుందో అంతవరకు వేసేసుకోవాలి। ఇలా లైట్గా ఉండగానే తీసేసుకుని అన్నీ మళ్ళీ ఒక్కసారి మొత్తం వేసుకొని వేయించుకోవాలి। ఇవి రెండోసారి వేసుకుంటున్నాను। ఇవి మొత్తం వచ్చిన తర్వాత అన్నీ కలిపి వేసేసుకుంటాను। అయిపోయింది, ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి వేసుకుందాం। ఇదో ఇలాగే కాలాలి, ఇంకెక్కువ కాలకూడదు, మళ్ళీ మాడిపోతాయి। ఇవి మళ్ళీ వేసుకుని వేయించుకుందాము। ఇప్పుడు మళ్ళీ వేసుకున్నప్పుడు సెగ ఎక్కువ పెట్టుకోకూడదు, చిన్న మంట మీద వేయించుకోవాలి, లేకపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది, పిండి ఉడకదు। ఇలా మెల్లగా స్లోగా వేయించుకోవాలి, చిన్న మంట పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇప్పుడే వస్తున్నాయి, गोल्डन कलर की। उपमा रव वेसुकोवडं वल्ल बागा क्रिस्पीगा वस्तायि। मर्चिपोकुंडा अयिते उपमा रव वेसुकोंडि। बोंडाल्लो उत्त मैदा पिंडि अयिते बागा आयिल पील चेस्तदि। इप्पुडु बागा वेगिपोयिनयि। इप्पुडु इवन्नी बागा वेगिपोयिनयंडि। इप्पुडु इवन्नी तीसेसुकोनि ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాము। ఇవి బాగా కాలి గోల్డెన్ కలర్ లో వచ్చింది। ఇక తీసి వేరే ప్లేట్ లో పెట్టేసుకుందాం। ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు। ఇవి బాగా గోల్డెన్ కలర్గా వచ్చేసాయి। ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని కొబ్బరి పుట్నాల పప్పుతో చేసిన చట్నీతో సర్వ్ చేసుకోవాలి। దీనికి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది। ఇవి ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకుంటుంది। ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి। చూసారా, అసలు ఆయిల్ అంటూ లేదు, చాలా అంటే చాలా తక్కువగా ఉంది। ఇది పిల్లలు తిన్నా కూడా చాలా హెల్దీ। ఇలా చట్నీతో తింటే చాలా బాగుంటుంది। మీరు ఇంట్లో చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి।